హాయ్ పిల్లలు, వెల్కమ్ టు తల్లాడ సాయికృష్ణ ఛానల్. ఈరోజు మనం ఒక తెలివైన జింక కథ గురించి తెలుసుకుందామా? అది ఒక అందమైన జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి. ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్లను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది. అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై, ఓ జింక సోదరా, ఈ అడవిలో నిన్నెప్పుడు చూడలేదే అంది. అవును, మాది జింకల వనం. ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకు అసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది. పిరికి జింక, నేను జింకనే, అదెలా తప్పించుకోగలదో నేను అలాగే తప్పించుకోగలను అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది. అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక మెల్లగా దాని దగ్గరికి వెళ్ళి తన ముంగాలి గిట్టతో సింహం తోకను తొక్కింది. సింహానికి మెలకువ వచ్చింది. బద్ధకంగా లేస్తూ జింకను చూసింది, గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండాగినంత పని అయింది. వెనుతిరిగి వచ్చిన దారినే పరుగులు పెట్టింది. అడవి దాటి జింకల వనం వైపు పరుగులు తీస్తూనే ఉంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది. తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది కొత్త ప్రదేశం. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతే లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది. కొత్తగా ముంచుకొచ్చిన ఆ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయాయి. చెల్లా చెదురయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. పొరపాటున ఏ జింకైనా బయటకొస్తే చాలు, సింహం దాన్ని పడగొట్టేస్తుంది. అయితే ఆ జింకల్లో తెలివైన కుర్రజింక ఒకటి ఉంది. దాని పేరు జ్ఞాననేత్ర. జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరికి వచ్చి దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాయి. జింక పెద్దలారా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును సింహం అంటారు. దీని పంజా నుంచి తప్పుకునే చాకచక్యం మనకు లేదు. ఎటు ఆలోచించినా, ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తోంది. ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు. కానీ మనం 21 రోజులు బ్రతకగలం. కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14 రోజులు బయటకు రాకుండా ఉంటే చాలు. దీని పీడ మనకు విరగడవుతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా, దాని జీవిత కాలాన్ని మరో 14 రోజులు పెంచినట్టే. ఈరోజు అమావాస్య. ఇప్పుడే పొదల్లోకి చేరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొద నుంచి ఏ జింక బయటకు రాకుండా చూసే బాధ్యత ఈ జింకల పెద్దలదే అంది. జింకలన్నీ జ్ఞాననేత్ర మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి. పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటి భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చిపడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో మనసంతా పులకరించింది. ప్రస్తుతం జరుగుతున్న కరోనాపై యుద్ధంలో తెలివి ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండి విజయం సాధిస్తారు. తెలివి లేని వాళ్ళు మాత్రమే బయట తిరిగి బలి అవుతున్నారు. ఈ కథలో సందేశం, శత్రువు ఎంత బలవంతుడైనా యుద్ధంలో ఎలా గెలవాలి అంటే తెలివితోనే గెలవాలి. కావున పిల్లలు, పెద్దలు ఈ కథ విన్నారు కదా? మీకు ఈ కథ నచ్చితే వెంటనే తల్లాడ సాయికృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సరేనా? స్టే హోమ్, స్టే సేఫ్.